తాడేపల్లి గూడెం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ సాగిపోతూ అరుస్తూ కేకలు పెడుతూ ఏకపాత్రాభినయం లాగా ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన దాని మీద అధికార వైసీపీ తన మీద ప్రతిగా విమర్శలు చేయడం మొదలెట్టారు. అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సానుభూతి పరుల అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఒక వీళ్ళని కాదు పార్టీలకు అతీతంగా మీడియాకి అతీతంగా న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ను ఊతికి బండకేసి ఆరేరుతున్నారు. ఆయన స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్లా ఉంది. మరి ఈ క్రమంలో నాకు కొన్ని దరిద్రాలు కనిపిస్తూ ఉన్నాయి. సీరియస్లీ ఏదో సోషల్ మీడియాలో కొందరు మాట్లాడడం అనుకుంటే ఏదోలే పాపం వీళ్ళకి తెలియక మాట్లాడతారు అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా మరి ఆ దరిద్రమైన కమెంట్ ఏంటో నాకు సీరియస్లీ అర్థం కాలేదు. వీళ్ళు ఏమంటారంటే అరిసి ఆవేశపడితే ఓట్లు రాలో, అరిసి ఆవేశపడితే ఓట్లు రాలో, తెలుసుకో పవన్ కళ్యాణ్, అట్లా ఆవేశానికి అరవడానికి కనుక ఓట్లు పడేటట్లయితే ఆర్ నారాయణమూర్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు అని. మధ్యలో ఆర్ నారాయణమూర్తి గారి ప్రస్తావన ఎందుకు? ఎందుకు ఈ దరిద్రమైన కంపారిజన్? ఏంది ఈ దరిద్రమైన కంపారిజన్ ఏంటి? నాకు తెలియక అడుగుతాను. పవన్ కళ్యాణ్ అదుపుల గురించి, పవన్ కళ్యాణ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. ఈయన పోయి ఆర్ నారాయణమూర్తి గారితో, ఆర్ నారాయణమూర్తి గారితో కంపేర్ చేయడం ఏంటి సామి? ఆర్ నారాయణమూర్తి గారి ఆవేశం నిజం, ఆక్రందన నిజం, ఆవేదన నిజం, ఆలోచన నిజం, అడుగులు నిజం. ఆర్ నారాయణమూర్తి అనే ఒక వ్యక్తి నిజం, ఆలోచన ఆవేదన ఆక్రందన ఆశయం ప్రతిదీ నిజం. నిజం ఆయన ఉన్నంత పరిధిలో ఆయన నిజం వైపే నిలబడి ఉన్నారు, ఆ నిజం మీదే స్టాండ్ అయి ఉన్నారు. వచ్చి పవన్ కళ్యాణ్ కోపంతో, పవన్ కళ్యాణ్ కోపం కాదు సామి, ఫస్ట్ మీరు అది తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ కోపం కాదు, పవన్ కళ్యాణ్ది కుళ్ళు, పవన్ కళ్యాణ్ది అసూయ, పవన్ కళ్యాణ్ది ద్వేషం, పవన్ కళ్యాణ్ది విద్వేషం. పవన్ కళ్యాణ్కి అవి పేరు. కోపం అంటే కోపానికి కొన్ని విలువ ఉంది. అగ్రెసివ్నెస్ చాలా కాస్ట్లీ పదం అది. కోపం చాలా విలువైనది. ఆర్ నారాయణమూర్తి లాగా పవన్ కళ్యాణ్ గట్టిగా అరిసేటట్లయితే ఆర్ నారాయణమూర్తి కాదు కానీ, అసలు ఆర్ నారాయణమూర్తి గట్టిగా అరవడంలో అరవడం నిజం, ఆయన కోపం నిజం, ఆవేశం నిజం, ఆయన ఆలోచన నిజం, ఆయన నిజం. ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్, ఇది డ్రామా, లేకపోతే ఏంటి ఇది పవన్ కళ్యాణ్? మరి దీన్ని తీసుకపోయి ఆ దరిద్రాన్ని ఆపండి సామి. మీరెందుకు పాపం ఆర్ నారాయణమూర్తి గారిని మధ్యలో ఇన్సల్ట్ చేయడం మధ్యలోకి లాగే అంత? ఈయన పవన్ కళ్యాణ్ అసూయను ఆర్ నారాయణమూర్తి గారి అర్థవంతమైన కోపంతో ఎందుకు కంపేర్ చేస్తారు? ఆర్ నారాయణమూర్తి గారి అర్థవంతమైన ఆవేశంతో ఎందుకు కంపేర్ చేస్తారు? అర్థవంతమైన ఆలోచనలతో ఎందుకు కంపేర్ చేస్తారు? అర్థవంతమైన మనిషితో ఎందుకు కంపేర్ చేస్తారు? అరే ఏదో సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయంటే ఇదేదో బాగుందనుకున్నారేమో. ఆంధ్రప్రదేశ్లో మంత్రులు కూడా అదే మాట్లాడుతున్నారు. అసలు బాగాలేదబ్బా సామి. మరి మీరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు. ఏదో కొంచెం కనిపిస్తున్నాయి కదా సోషల్ మీడియాలో అని చెప్పి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారేమో. అసలు ఇంత ఇద్దరికి కంపారిజన్ తీసుకురావడమే తప్పు, కంపారిజన్ తీసుకురావడమే తప్పు. అసలు పవన్ కళ్యాణ్ కోపం కాదు. మీరు ఆ విషయం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అది కోపం ఎందుకు అవుతుంది? కోపం ఎందుకు అవుతుంది? అది ఒక ద్వేషం, విద్వేషం, కుళ్ళు, అసూయ, తెలియదా? ఆ మాత్రం మనం మరి ఆర్ నారాయణమూర్తి గారి ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు అట్లా అరిసేటట్లయితే ఓట్లు పోయేటట్లయితే ఆయన ఇప్పుడు ట్రై చేసాను ప్రధానమంత్రి అవ్వాలని, ఆయన ఇప్పుడు ట్రై చేసిన ఎమ్మెల్యే అవ్వాలని. ఆపండి అబ్బా సామి కంపారిజన్.